ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడించేదానికి మళ్ళీ అందరూ కూడా కట్టగట్టుకుని వస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పక్క, ఇంకొక ఆయన ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకుని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ మీ అందరి ఆశస్సుల వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదని చెప్తుంది. ఈరోజు అంటే అడుగుతా ఉన్నా, గత 6 నెలల నుంచి సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమి రావట్లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నేను ధర్నాలు చేయలే. ఆయన అలా ధర్నా చేసింది కానీ గొడవ చేసిన కార్యక్రమం ఏంటంటే కుప్పంకి వెళ్తాడు, కుప్పంలో గొడవ జరిగిందని బస్ చేస్తాడు, లేదా కొడాలనే లేదా మాట్లాడితే గుడివాడికి వెళ్తాడు, గుడివాడలో బస్ చేస్తాడు, లేదా ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గర బస్ చేస్తారు. ఇది తప్ప జనాలకి ఇది రావట్లేదని చెప్పి ఈ రోజు ధర్నా నేను చేసిన, ఎందుకంటే ఆ పరిస్థితి లేదు కాబట్టి. నిన్నప్పుడు చూసాను ఒక ఆయన ఎన్టీ రామారావు గారి మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను బాలకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ పెట్టారు, అయ్య వచ్చి ఒకటి తీశాడు, కొడుకు వచ్చి ఇంకోటి తీశాడు, జనాలు సిద్ధంగా ఉన్నారని. మీ అందరి మహిళల ద్వారా బాలకృష్ణ గారికి ఆయన నటుడుగా సమస్యమారెడ్డి లేకపోతే నరసింహనాయుడు కంటి చూపుతో చంపేస్తా లేదా చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇంకోటి కాదు ప్లూటో చింక ముందు వాడు ముందు సింహం ముందు కాదని చెప్పి సినిమాలో బాగుంటుంది, కానీ ఆ డైలాగ్లో బయట చెప్పేనా బాగుంటుందమ్మా. ఇదే బాలకృష్ణ గారికి ఆయన చెప్పేదాకే చెప్తున్నా, అయ్యా బాలకృష్ణ గారు మీ నాన్న చెప్పుతో కొడితే నో వాయిస్, మీ నాయన ఫోటో తిందేసి తొక్కితే నో వాయిస్, మీ నాయన కన్నీళ్ళు పెడితే నో వాయిస్. ఈరోజు ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు సంఖ్యకి ఈరోజు ఆయన పేరు తీసేశారని చెప్పి రతంత్రం చేస్తున్న బాలకృష్ణ గారు ఏమన్నారు, మీ నాయన్ని చెప్పుతో కొట్టించాడు నాటి రోజు చంద్రబాబు నాయుడు తెలుగు జాతి నేత సంస్కృతి అన్నావు, ఆ సంస్కృతిని ఆ తెలుగు జాతి గర్వాన్ని మీ నాయన గౌరవాన్ని చెప్పుతో కొట్టించిన రోజు నీ గొంతు మోహమైంది అని అడుగుతాను, నీ గొంతు అడవమైంది. మీ నాయన ఫోటోని కింద తొక్కి ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి అవసరం లేదు అని చెప్పి కొన్ని పత్రికల తర్వాత రాయిస్తే నీ గొంతు మోగబోయింది అని అడుగుతా ఉన్నా. నాడు అసెంబ్లీలో ఆ రోజు 65 సంవత్సరాలు ఒక పెట్టాన్ని కన్నీళ్ళు పెట్టుకుంటే నీ గొంతు ఎడమైంది మోగబోయింది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు లేని గొంతు, ఆ రోజు మాట్లాడిన గొంతు ఈ రోజు దేనికోసం మాట్లాడుతున్నావు, నీ బావ కోసం మాట్లాడుతున్నావు, నీ బావ కళలో ఆనందం కోసం మాట్లాడుతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు పాపం ఆ గొప్ప వ్యక్తి ఏం పాపం చేస్తున్నాడో అంత గొప్ప వ్యక్తి ఇట్లాంటి కొడుకులు అన్నాడు రాజశేఖర్ రెడ్డి, ఒక్క కొడుకుని అన్నా పులిపెట్టాను అన్నాడు. అందుకే మొన్న చెప్పా కనీసం మనవాళ్ళైనా సరే సినిమాల్లో తొడగొట్టడం కాదు బయటకు వచ్చి తొడగొట్టి నారా కాదు నందమూరి పార్టీ అని చెప్పి పార్టీ తీసుకునే ధైర్యాన్ని మీరు చూపించండి. కొడుకులు పెట్టాలా, కొడుకులు సినిమాల్లోనే కన్నీళ్ళు చేయటం తొడగొట్టడం ప్రేమ నెలకి పంపించడం, కనీసం మీరన్నా బయటకు వచ్చి ఇది మా తాత పార్టీ, మా తాత స్థాపించిన పార్టీ, మా తాతని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టించాడో అదే పార్టీని లాగి నేను జెండా వేస్తానని కనీసం ఒక్క మనోడన్నా బయటకు వస్తానని చూస్తా ఉన్నా. ఆ తాత భవిష్యాన్ని ఆ తాత రోషాన్ని తీసుకొని కనిపించాల. అందుకే మనవాళ్ళు కూడా అడుగుతున్నా, అయ్యా మీరన్నారండి ఈరోజు మీరు ఆయన పుణ్యమానే, ఈరోజు మీరు 50 కోట్లు తీసుకున్నా, 100 కోట్లు తీసుకున్నా, ప్రజలు చేజలు కొడుతున్నా, జిందాబాద్లు కొడుతున్నా, ఆ కుటుంబం నందమూరి పేరుతోనే సినిమా ఆడుతుంది తప్ప నారా పేరుతో సినిమా ఆడట్లేదు కాబట్టి కనీసం మీరైనా ఇప్పుడు రెండని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. అయ్యా బాలకృష్ణ గారు ఇంకో మాట చెప్తా, ఈ నెల్లూరు నగరంలో ఆయన ఉన్నాడు, ఎవరైనా సినిమా హీరో అభిమానులు అయితేనమ్మా మీ మని కూడా పెద్దలు ఉంటారు, 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉన్నప్పుడే హీరోకి అభిమానం పెంచుకుంటాం, అంతేగాని ఈ నగరంలోకి ఆయన ఉన్నాడు 55 సంవత్సరాల తర్వాత ఆయన బాలకృష్ణ స్వర్గాన్ని పెట్టుకుని తిరుగుతుంటాడు అనమాట. ఆయన 55, ఆ మహానుభావుడు మీ నాయన ఫోటోలు కిందేసి ఇదే నర్తకి సెంటర్లో కాలు కింద తొక్కితే ఈరోజు నీ అభిమానం అంటే నువ్వు వెతుకు చేసేది కొట్టుకుంటున్నావు, అది నీ బ్రతుకు. కనీసం మీ నాయన ఫోటోని ఎవరు కాలు కింద తొక్కేశారు, కనీసం
గౌరవించుకోలేని పరిస్థితుల్లో ఉందో. నువ్వంటే సినిమాలు అభిమానమే, కానీ రాజకీయ మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి వెనక్కి చూసుకొని మాట్లాడండి. ఒక మాట అన్నాడు మా ఎమ్మెల్యేను ఉద్దేశించి, విశ్వాసం లేని కుక్కలు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారని. కుక్కలకి నిజంగానే విశ్వాసం ఉంటుంది, కుక్కలకు ఉన్న విశ్వాసం ఇంకెవరికి ఉండదు. వాళ్ళందరూ కూడా తొందరగా తేరుకొని, ఎవడైతే మీ నాయన్ని కన్నీళ్ళు పెట్టించాడో, ఎవడైతే మీ నాయన్ని కాలు కిందేసి పట్టాలు తొక్కించాడో, ఎవడైతే మీ నాయన పదవి లాక్కున్నాడో, వాడిని కొట్టే తమ్ముడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన పక్కన మీ నాయన్ని దించినోడిని, మీ నాయన్ని ఎవరైతే ఏడిపించినోడిని, వాళ్ళని మీడియా ముందు కన్నీళ్లు పెట్టించిన మగవాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచలు జరిగి ఆ ఎన్టీ రామారావు ఆత్మని ఈరోజు ఇది చేసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పక్క నుంచి చేరున్నారని తెలియజేస్తున్నాం. కానీ మీలాగా తండ్రిని పట్టుకుని చుప్పుతో పెట్టించిన వాడి పక్కన చేరి చెప్పట్లో తప్పట్లేదని చెప్పి ఎవరు కుక్కో ఎవరు తొన్నో ఇంకోటో తేల్చుకోవాలని చెప్పి తెలియజేస్తాను. నా విశ్వాసం ఉన్నది కుక్క అయితే, విశ్వాసం లేని జంతువు ఉందంటే అది మీరు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా కాదా అని. కాబట్టి నారా హమారా అని మర్చిపోయి మనవాళ్ళన్నా బయటకు వచ్చు, నందమూరి హమారా తెలుగుదేశం హమారా అని చెప్పండి నాయన. కనీసం తెలుగు జాతి గౌరవం ఉంటుంది. అలాగే నందమూరి అభిమానులు కూడా ఒకటి చెప్తా ఉన్నా, నేనేం ఎన్టీఆర్ అభిమాని కాదు. కానీ అట్లాంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు, ఎందుకంటే ఎన్టీఆర్ అమ్మారు సినిమా తీసేటప్పుడు నేను పుట్ల అంటే ఆయన పెద్ద ఇది ఉన్నప్పుడు, కానీ బాగా అసలు అట్లాంటి వ్యక్తిని చొప్పుతో పెట్టినప్పుడు, ఒక వయసు పెద్ద ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు, కనీసం ఒక ఎన్టీ రామారావు అభిమాని గుండె చేసుకున్న అభిమాని అయినా సరే ఇంకా ఎందుకు కూడా సిగ్గు లేకుండా పార్టీలో ఉన్నారు, ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పార్టీని మోస్తున్నారన్న బాధ మాత్రం అప్పుడప్పుడు నిజంగా తెలుగు ఎన్టీ రామారావుకి నిజమైన అభిమానులు ఉంటే ఇలా చేస్తారా అని ఖచ్చితంగా నాకు ఒక అనుమానం కలుగుతుంటుంది. ఇప్పటికైనా సరే ఆ చంద్రబాబు నాయుడిని దమ్ముంటే ఎన్టీ రామారావు ఫోటో పక్కన పెట్టి ఆ పార్టీ జెండా ఎగరేయమని వద్దాం. 10% ఓట్లు వస్తే ఈ రాష్ట్రంలో 10% ఓట్లు వస్తే ఈరోజు అటు బాలకృష్ణ గారికి ఇలా మీరు సినిమాలు తీస్తే లెజెండ్ మన వచ్చిన అఖండాను చూస్తే చప్పట్లు కొడతాం, కానీ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గురించి లేదో జగన్ ఇంకోటి కూడా పాపం రాజశేఖర రెడ్డిని మీ అయ్యన్నాను ఈరోజు చెప్తున్నా, అయ్యా బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో నువ్వు తుపాకు పెంచుంటే కట్టడాలు వేసేసుకుంటాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇదే దొరికారా ఇదని చెప్పి. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి పెద్ద ఆయన మంచి మనసున్నాడు కాబట్టి, ఆ పెద్ద ఆయన పెట్టవు కాబట్టి మంచి మనసుతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంతో సాయం చేశారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా నువ్వు ముంబైలో నుంచి పిచ్చి ఆసుపత్రిలో నుంచి నాకు పిచ్చుందని చెప్పి లెటర్ తీసుకొచ్చినా కూడా ఈరోజు కేసు కొట్టించుకొని బయటపడ్డావంటే అది రాజశేఖర రెడ్డి గారి ఒక మంచి మనసును బట్టి అని చెప్పి రోజు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటే ఎప్పుడో నువ్వు ఊసం తెచ్చుకుంటేవాడు అని చెప్పి రోజు తెలియజేస్తున్నా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు. దానికి ఈరోజు రాజార్థం చేసేదానికన్నా గతంలో మీ నాయనికి ఏ రకంగా అన్యాయం జరిగిందో దాని మీద కనిపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లవాళ్ళందరికీ కూడా మా జగన్ అనేది సాయం చేయడం మంచి కార్యక్రమానికి ఇంకా కూడా రేపు అక్టోబర్ నుంచి కూడా ఏదైతే కళ్యాణ మస్తు కానీ దుర్గ పథకం కానీ అన్నీ కూడా ఈ ఒక్కో తారీఖు నుంచి కూడా మొదలవుతాయి. కాబట్టి అందరూ ఆశిస్తున్నామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఇంతమందికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క మందికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.